ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యం 65వ సంకీర్తన 4వ వచనం. నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదేము, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో మేలు ఉంది అనే విషయాన్ని మనం ఎప్పటికీ మరచిపోకూడదు. బైబిల్లో ఎంతోమంది భక్తులు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత తృప్తిని వారు అనుభవించగలిగినారు అని చెప్పటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దావీదు కూడా పదే పదే తన జీవితంలో దేవుని మందిరాన్ని గురించినటువంటి ప్రస్తావనను తీసుకొస్తుంటారు. కారణం, దేవుని మందిరంలో ఉన్నటువంటి మేలు, ఆశీర్వాదం, దీవెన. అందుకనే దావీదు అంటారు, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను. ఇది ఎంత అద్భుతమైన మాట కదా. నిజంగా దేవుని సన్నిధిలో నిజమైనటువంటి మేలు ఉంది అనే విషయాన్ని మనం మరచిపోకూడదు. దేవుని సన్నిధిలో ఉండటం గొప్ప భాగ్యం, అది అందరికీ దొరకదు. కాబట్టి దేవుడు మనకి